వైఎస్ఆర్సీపీకి కొత్త జోష్ ఆనందంలో జగన్ ఏపీలో విపక్ష వైసీపీ నుంచి ఓ వైపు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చేజారిపోతుంటే అక్కడ ఖాళీ అయ్యే స్థానాలపై ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా కన్నేసి ఆ ప్లేసుల్లోకి చేరేందుకు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఆళ్లగడ్డ బనగానపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే ఇక్కడ కోస్తాలో తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే దుమ్మెటి వెంకటేశ్వర్లు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా తాజాగా మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు బాలరాజు రెండు తొమ్మిది ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి మాజీ సీఎంలు వైఎస్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు నాడు బాలరాజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్లో మంత్రులుగా పనిచేసిన వారందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరిదారి వారు చూసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రులు సీనియర్లు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు ఇకిప్పుడు బాలరాజు కూడా వైసీపీలో చేరేందుకు వైసీపీ అధిష్టానంతో సంప్రదింపులు జరపడం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన వైసీపీ ఎంట్రీకి మార్గం సుగమమైంది వచ్చే ఎన్నికల్లో ఆయన పాడేరు నుంచి పోటీ చేసేందుకు ఆ సీటుపై జగన్ నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే బాలరాజు వైసీపీ ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న వైసీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు జగన్ మాత్రం బాలరాజు పార్టీలో చేరినా మీకు ఇబ్బంది ఉండదు బాలరాజు పాడేరు నుంచి ఎమ్మెల్యేగాను మీరు అరకు నుంచి ఎంపీగాను పోటీ చేయవచ్చని చెప్తున్నా ఈశ్వరి మాత్రం తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్తున్నారు ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గేలా లేకపోవడంతో ఆమె టీడీపీలో చేరారని తెలుస్తోంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి